Hello friends, welcome to Jobs in Telugu YouTube channel. Friends, PF office lo panchadaniki sambandhinchi 577 postul tho officer sthayi udyogalaki sambandhinchina official notification ee roju release kavadam jarigindandi. So ee recruitment ki sambandhinchina complete details ee video lo cheptanu. Video chustunnatundi varu video ni like chesi channel ni support cheyandi. Chaala mandi videos chustunnaru gaani like cheyaledu. మీరు ఇచ్చేటువంటి ఒక చిన్న లైక్ చాలా ఎంకరేజింగ్ అండ్ మోటివేటింగ్గా ఉంటుంది. కాబట్టి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, పిఎఫ్ ఆఫీస్లో పనిచేయడానికి సంబంధించి టోటల్ 577 వేకెన్సీస్తో మనకి 2 టైప్స్ ఆఫ్ పోస్టుల్ని భర్తీ చేయడానికి అఫీషియల్గా మనకు ఒక షార్ట్ నోటీస్ అయితే ఈరోజు రిలీజ్ చేయడం జరిగిందండి. ఇందులో మనకి ఈఓ లేదా ఏఓ అలాగే ఏపీఎఫ్సి అని చెప్పేసి 2 టైప్స్ ఆఫ్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇందులో మనకి ఈఓ లేదా ఏఓ అంటే ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్ లేదా అకౌంట్స్ ఆఫీసర్ అనేటువంటి మీనింగ్ వస్తుంది. సో టోటల్గా 418 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. యూఆర్ క్యాండిడేట్స్కి 204, ఎస్సీ క్యాండిడేట్స్కి 57, ఎస్టీస్కి 28, ఓబీసీస్కి 78, ఈడబ్ల్యూఎస్కి 51, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి 25 వేకెన్సీస్ ఉన్నాయి. ఏదైనా డిగ్రీ క్వాలిఫికేషన్ ఉంటే రిక్రూట్మెంట్కి మీరు అప్లై చేసుకోవచ్చు. అలాగే ఏపీఎఫ్సి అని చెప్పేసి మరొక పోస్ట్ అయితే ఉంది. టోటల్ 159 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అసిస్టెంట్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ అనమాట ఏపీఎఫ్సి అంటే. సో ఈ రెండు కూడా ఆఫీసర్ స్థాయి ఉద్యోగాలు. సో ఏపీఎఫ్సికి సంబంధించి ఉన్నటువంటి 159 వేకెన్సీస్లో యూఆర్ క్యాండిడేట్స్కి 68, ఎస్సీస్కి 25, ఎస్టీస్కి 12, ఓబీసీ క్యాండిడేట్స్కి 38, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 16 ఉన్నాయి. పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ కూడా 28 వేకెన్సీస్ ఉన్నాయి. ఏదైనా డిగ్రీ క్వాలిఫికేషన్ ఉంటే ఈ 2 టైప్స్ ఆఫ్ వేకెన్సీస్కి మీరు అప్లికేషన్స్ పెట్టుకోవడానికి ఎలిజిబిలిటీ అయితే ఉంది. సో ఈ నోటిఫికేషన్ మనకి మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ మినిస్ట్రీ కింద ఉన్నటువంటి ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఈపీఎఫ్ఓలో ఉన్నటువంటి ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్ లేదా అకౌంట్స్ ఆఫీసర్ అనేటువంటి ఈ పోస్టుల్ని భర్తీ చేయడానికి, అలాగే అసిస్టెంట్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ ఏపీఎఫ్సి అనేటువంటి పోస్టుల్ని భర్తీ చేయడానికి నోటిఫికేషన్కి సంబంధించి ఒక షార్ట్ నోటీస్ ఈరోజు అయితే రిలీజ్ చేశారు. సో దీనికి సంబంధించి ఈఓ లేదా ఏఓ పోస్టులకైనా అలాగే ఏపీఎఫ్సి పోస్టులకైనా ఏదైనా డిగ్రీ క్వాలిఫికేషన్ ఉంటే మీరు ఈ నెల 25 ఫిబ్రవరి నుంచి వచ్చే నెల 17వ తేదీ వరకు మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇందులో చూసుకున్నట్లయితే ఈఓ ఆర్ ఏఓ పోస్టులకి సంబంధించి 18 నుంచి 30 సంవత్సరాల మధ్య వయసు ఉన్నటువంటి వారు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. అలాగే ఏపీఎఫ్సి అనేటువంటి అసిస్టెంట్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ అనేటువంటి ఈ పోస్టులకి సంబంధించి 18 నుంచి 35 సంవత్సరాల మధ్య వయసు ఉన్నటువంటి వారు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు అని చెప్పేసి ఇచ్చారు. సో దీనికి సంబంధించి నోటిఫికేషన్ మనకి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యూపీఎస్సి ద్వారా భర్తీ చేస్తున్నారు. సో యూపీఎస్సి ద్వారా లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ మినిస్ట్రీ కింద ఉన్నటువంటి ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఈపీఎఫ్ఓలో ఉన్నటువంటి ఈ 577 వేకెన్సీస్కి సంబంధించిన సెలక్షన్ ప్రాసెస్ అయితే చేయడం జరుగుతుంది. సో ఈ రెండు రకాల పోస్టులకి సంబంధించి కూడా యాజ్ పర్ 7th CPC ప్రకారం మీకు స్టార్టింగ్ శాలరీనే 50,000 రూపీస్తో మీ యొక్క శాలరీ అనేది స్టార్ట్ కావడం జరుగుతుందండి. సో మనకి యూపీఎస్సి ద్వారా చేస్తున్నటువంటి రిక్రూట్మెంట్ ఇది. సో ఈ మంత్ 25న మనకి ఫుల్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేస్తారు. సో ప్రస్తుతానికి షార్ట్ అడ్వర్టైజ్మెంట్ అయితే మనకి ఈరోజు యూపీఎస్సి రిలీజ్ చేయడం జరిగింది. సో ఫుల్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అందులో మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కూడా చెప్తాను. సో ఇక్కడ మనకి ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి మీకు ఏజ్ లిమిట్ ఎప్పటి వరకు క్యాలిక్యులేట్ చేసుకోవాలి అంటే, మనకి మార్చి 17 లాస్ట్ డేట్ ఉంది కదా, సో ఈ మార్చి 17నే మనకి ఏజ్ క్యాలిక్యులేషన్ చేసుకోవడానికి మనకి ఇక్కడ డేట్ అయితే ఇచ్చారు. సో ఈ తేదీలోపు 18 నుంచి 30 సంవత్సరాల వయసు కానీ లేదా 18 నుంచి 35 సంవత్సరాల మధ్య వయసు కానీ మీకు ఉన్నట్లయితే ఈ పోస్టులకైతే అప్లై చేసుకోవచ్చు. ఇంకా ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి ఏజ్ రిలాక్సేషన్ యాజ్ పర్ సెంట్రల్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఉంటుంది. సో ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఓబీసీ క్యాండిడేట్స్కి 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. సో ఈ ఏజ్ రిలాక్సేషన్ కూడా కలుపుకొని మీరు ఈ 577 వేకెన్సీస్కి ఏదైనా డిగ్రీ క్వాలిఫికేషన్ ఉంటే అప్లై చేసుకోవచ్చు. సో ఈ రిక్రూట్మెంట్కి సంబంధించినటువంటి సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అంటే, ఫస్ట్ మీకు రిటన్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు, తర్వాత ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఈ రెండింటిలో కూడా క్వాలిఫై అయినటువంటి వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి, సో మెడికల్ ఎగ్జామినేషన్ చేసి ఫైనల్గా మీకు జాబ్ అయితే ఇస్తారు. సో ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి మీరు అప్లికేషన్ పెట్టుకోవాలి అంటే చాలా తక్కువ అప్లికేషన్ ఫీ అయితే ఉంది. జనరల్, ఓబీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ జస్ట్ 25 రూపీస్ ఫీ పే చేస్తే సరిపోతుంది. ఇంకా ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అయితే ఎటువంటి ఫీ పే చేయాల్సినటువంటి అవసరం లేదు. ఆన్లైన్లోనే మీరు ఫీ అయితే పే చేసుకోవాలి. కాబట్టి ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ ఫ్రీగా అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. మిగిలినటువంటి వారు జస్ట్ 25 రూపీస్ ఫీ అనేది పే చేసి మీరు అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవచ్చు. సో ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసి 25 ఫిబ్రవరి నుంచి 17 ఫిబ్రవరి వరకు మీరు ఆన్లైన్ అప్లికేషన్స్ పెట్టుకున్నట్లయితే
ఫర్దర్గా మనకి ఎగ్జామినేషన్ డేట్ అనేది అనౌన్స్ చేస్తారు, అప్పుడు మీరు ఎగ్జామినేషన్ అయితే రాయాల్సి ఉంటుంది. సో యూపీఎస్సీ నుంచి వచ్చేటువంటి మంచి నోటిఫికేషన్స్లో ఈ నోటిఫికేషన్ కూడా ఒకటండి. సో ఈపీఎఫ్ఓ నోటిఫికేషన్, సో దీనికి సంబంధించి మీకు స్టార్టింగ్ సాలరీనే 50,000 రూపీస్తో సాలరీ అనేది ఉంటుంది కాబట్టి మీకు ఏ డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్నా కూడా ఈ రిక్రూట్మెంట్కి అయితే అప్లై చేయండి. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.